నా సహోదరుడు దేవుని పనిలో ఒక విధంగా నా జత పనివాడు విజయ్ కుమార్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకు ఈ రోజు చెప్పాలనుకుంటున్నానంటే ఈ రోజు నా సహోదరుడి జన్మదినం దేవుడి భూమి మీద ఒక మంచి సైనికుణ్ణి క్రీస్తు సేవకుణ్ణి క్రీస్తు కొరకు పోరాడే నాయకుణ్ణి పుట్టించడం నిజంగా హర్షించదగ్గ విషయం నేను హర్షిస్తూ ఆనందిస్తూ నా సహోదరుడు ఇలాంటి జన్మదినాలు దీర్ఘాయుష్ కలిగి దీర్ఘాయుష్మంతుడే చేసుకోవాలని ఇలాంటి ఎన్నో జన్మదినాలు చేసుకుంటూ ఎందరికో క్రీస్తునందు నూతన జన్మలను ఇవ్వాలని ఎందరినో కాపాడాలని ఎన్నో కుటుంబాలను క్రీస్తు వైపు మళ్లించాలని సుదీర్ఘకాలము దీర్ఘాయుష్ కలిగి సుదీర్ఘకాలము మతోన్మాదులతో క్రీస్తు వ్యతిరేకులతో పోరాడి ఒక వీర సైనికుడై వీరుడై క్రీస్తు విజయ కేతనాన్ని తన ఆయుష్కాలం అంతా ఎగరేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రియ నా సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు దీర్ఘాయువును ఆయుష్ను ఆరోగ్యమును తనకిచ్చి తన పనిలో సమృద్ధిగా వాడుకొని తన పరిచర్యకు కావలసిన అన్ని విధాలైన సహాయ సహకారాలు దేవుడు మెండుగా నిండుగా దయచేయాలని నా ప్రియ సహోదరుడికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు నా సహోదరుని దీర్ఘకాలం దీవించునుగాక. అందరికీ వందనాలు. ఇలా మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే ఈరోజు మా అందరికీ పండుగ దినం. ఎందుకంటే ఈరోజు సిజిటిఏ విజయ్ కుమార్ గారి జన్మదినం. నేను మా సంఘం జీజస్ మినిస్ట్రీస్ విశాఖపట్నం వారు అందరూ కూడా సిజిటిఏ విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇదే విధంగా ఆయన అనేకమైన పోరాటంలో ఆయన పేరులో ఉన్న విజయ్ ఆ విజయంలో ఎప్పుడూ నిలవాలని పోరాటంలో ఇదే విధంగా ముందుకు సాగాలని ప్రభుపేట దేవుణ్ణి ఎప్పుడు వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా విజయ్ కుమార్ గారి కోసం ఒక విషయం చెప్పాలి. అదేంటంటే మతోన్మాదం భయంకరంగా పేటరేగిపోతున్న ఇలాంటి రోజుల్లో ఏ విషయం ముందుకొచ్చినా ఏ అంశం ముందుకొచ్చినా మొట్టమొదటిసారిగా స్పందించే వ్యక్తి విజయ్ కుమార్ గారు. దేవుని సైన్యంలో ముందంజలో ఉండి మొట్టమొదట యుద్ధానికి దూకే వీరుల్లో విజయ్ కుమార్ గారు ఒకరు. ఆయన వెంటనే స్పందిస్తారు, వెంటనే బుద్ధి చెప్తారు. ఆనాడు దావీదు ఎలాగైతే మరి దేవుని పేరట పౌరుషంతో ముందుకు దూకారో అదేవిధంగా ఈ రోజుల్లో విజయ్ కుమార్ గారు మరి పోరాటంలో మొట్టమొదటిసారిగా దూకే వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయనతో నాకున్న స్నేహం చిరకాలం ఉండాలని, మేమందరం కలిసి పోరాటం చేయాలని, ఇదే విధంగా క్రైస్తవ్యాన్ని ఒకటి చేసి ఆయన ఇంకా మంచి పోరాటం చేసి తన జీవితంలో ఎదిగి మద్దెల్లాలని మరొకసారి సిజిటే విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామ స్తోత్రం. ఐ విష్ హిమ్ ఏ హ్యాపీ బర్త్డే టు సిజిటిఐ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. మా ప్రియతమ అన్నయ్య డాక్టర్ విజయ్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవరహస్యం షార్ట్ ఫిలిం తోటి మతోన్మాదులకు తగిన గుణపాఠం మీరు చెప్పారు. అదేవిధంగా రాబోతున్న దినాల్లో మీ యొక్క ఛానల్ నుండి అనేక షార్ట్ ఫిల్మ్లు వచ్చి ఆ యొక్క యేసుక్రీస్తుకి మహిమకరంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మమ్మల్ని ఇంకా ఆత్మీయంగా మీరు బలపరచాలని కోరుకుంటా ఉన్నాను. ఈ విధంగా అనేక పుట్టినరోజులు మీరు దేవుడు రాకడ పర్యంతం జరుపుకోవాలని మనసారా నేను కోరుకుంటా ఉన్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే విజయ్ కుమార్ గారు. ప్రైజ్ లార్డ్. విజయ్ కుమార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు మీ జీవితంలో ఎన్నో విజయాలను దేవుడు మీకు ఇచ్చాడు. కష్టమైన నష్టమైన చెక్కు చెదరటువంటి కార్యపటిమను దేవుడు మీకు ఇచ్చాడు. రాబోయే రోజుల్లో కూడా ఇంతకుముందు సాధించిన విజయాల కంటే మరిన్ని విజయాలు మీకు సొంతం కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మీకు ఆయురారోగ్యాలను ఇచ్చి ఆయన పనిలో ఇంకా ఉన్నతంగా మిమ్మల్ని వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ మెనీ మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ది డే.
ప్రభునందు ప్రియులైన క్రైస్తవ సమాజానికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను మీ పీటర్ పుట్ట. ఈరోజు ఒక గొప్ప శుభ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. దైవజనులు వికేఆర్ గారి జన్మదినము కాబట్టి వారికి ఎఫ్ఎఫ్సిఐ ద్వారా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అన్న, విష్ యూ హ్యాపీ బర్త్డే. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. దీర్ఘాయుష్మంతుడిగా దేవుడు నిన్ను బలపరచునుగాక. అమెన్. అయితే దైవజనులు వికేఆర్ గారి గురించి చెప్పాలంటే, ఇంచుమించుగా సంవత్సర కాలం నుంచి నాకు పరిచయం. వారి యొక్క నిస్వార్థపూరితమైన దేవుని సేవా విధానము, వారి యొక్క సేవాభావము ఎంతోమంది వ్యక్తులకి, వారికి ఉన్నా లేకపోయినా, తమ్ముడు వీరు ఫలానా ఇబ్బందులు ఉన్నారంట, వారికి సహాయం చేయాలి. వారు సహాయం చేయటమే కాకుండా ఎంతోమందిని ప్రేరేపిస్తూ వారి చేత సహాయం చేసే కార్యక్రమాలు చేయటం, వారిలో సేవాభావాన్ని నేను చూశాను. అలాగే దేవుని సేవకులు విజయ్ కుమార్ గారు చేస్తున్న సేవా పరిచర్యలు, సిజిటిఐ మినిస్ట్రీస్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతోమంది దైవ సేవకుల్ని బలపరచడం, ఎంతోమంది దైవ సేవకుల్ని తయారు చేయటం, ఎంతోమంది యవన బిడ్డల్ని దేవుని సేవలోనికి మీరు ఉండాలి అని ఒక అవగాహన కల్పించడం చాలా వండర్ఫుల్ పరిచర్య. ఒక మాదిరిగా క్రైస్తవ సమాజానికి ఒక మాదిరిగా ఉన్న వ్యక్తిగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి వారు చేస్తున్న పరిచర్యల్లో సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది సేవకులను బలపరుస్తూ ఉన్నారు. ఎన్నో సంఘటనల నిమిత్తం వారు రియాక్ట్ అవుతూ ఉన్న విధానము చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా అవగాహనలోనికి తెచ్చుకొని ఎంతోమంది బిడ్డల్ని బలపరుస్తూ ఉన్న విధానం చాలా బాగుంటుంది. అలాగే దేవుని సేవకులు బలపరచబడాలి, దేవుని సేవ ముందుకు వెళ్ళాలి, మన వంతు మనం ఏ రకంగా చేయాలి అనే దాని విషయంలో ప్రతి ఒక్క సేవకుని మీద వారికి ఉన్న భారము, క్రైస్తవ ఎడల వారికి ఉన్న బాధ్యత, దేవుని ఎడల వారికి ఉన్న ప్రేమ వారి మాటల్లో ఇట్టే మనం కనిపెట్టచ్చు. ఇటువంటి గొప్ప దైవ సేవకులు మన ఆంధ్రాలో, మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం, క్రైస్తవ సమాజంలో ఉండటం నేను చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. అలాగే వారు రేపు ఆల్బమ్ ఒకటి రిలీజ్ కాబోతుంది. అది కూడా సూపర్ డూపర్ దేవరహస్యం సినిమాలాగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే దేవరహస్యం 2 వారి ద్వారా ప్రాజెక్ట్ రాబోతూ ఉంది. కాబట్టి దీన్ని కూడా ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి మరొకసారి క్రైస్తవ సమాజం తరఫున ఎఫ్ఎఫ్సిఐ పీటర్ పుట్ట అందరికీ వందనాలండి. మీరు చూస్తున్నది తూర్పు, ఒక ప్రక్కన తూర్పు, ఒక ప్రక్కన పశ్చిమ, ఈ గోదావరి నడుమ ఈ పచ్చని ప్రాంతంలో మన ప్రీతమ నాయకులు డాక్టర్ విజయ్ కుమార్ గారు జన్మించడం జరిగింది. అలాగే కోనసీమ ప్రాంతము ఆత్రేయపురం గ్రామంలో వారు పెరిగి పెద్దవారై తూర్పుగోదావరి జిల్లాలో రావులపాలెం అనే పట్టణమును కేంద్రముగా ఎంచుకుని దేవుని యొక్క పరిచర్యను ప్రారంభించి ఈ రోజున ప్రపంచ దేశాలలో ఎంతో కీర్తిని, ఖ్యాతిని పొందుకుని క్రైస్తవుల పక్షముగా మంచి పోరాటం చేస్తున్న గొప్ప పోరాట యోధులు, అలాగే వికేఆర్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అధినేత అయిన రెవెన్ డాక్టర్ విజయ్ కుమార్ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా ఆత్రేయపురం మండలము పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. ఇటువంటి పుట్టినరోజులు మీరు అనేకములు జరిగించుకుంటూ దేవాది దేవుని యొక్క దీవెనాస్వాదాలు పొందుకుంటూ దేవుని యొక్క దయతోనూ మనుషుల యొక్క దయతోనూ మీరు మరింతగా అనేకమైన ఘనమైన కార్యక్రమాలు క్రైస్తవుల పక్షముగా జరిగించాలని కోరుకుంటూ మీరు చూస్తున్న, మీరు తీస్తున్న మరి యొక్క మంచి మంచి వీడియోలు అలాగే షార్ట్ ఫిలిమ్స్ క్రైస్తవ లోకాన్ని మరింతగా బలోపేతము చేయాలని ఆశిస్తూ మరొకసారి మీకు నా హృదయపూర్వక జన్మదినాలు తెలియపరుస్తున్నాను. మరణాత వందనాలు. మా ప్రియమైన అన్న, సిజిటిఐ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బై విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
దేవుడు మీకు ఇచ్చిన కాలాన్ని పరిపూర్ణం చేసి ఈ భూలోకమందు దేవుని కుమారుడిగా మీ పాత్రను విలువైన పాత్రగా పోషిస్తూ మరి ఇప్పటికే క్రీస్తు పరిచర్యలో విలువ కట్టలేని ఎన్నో కార్యక్రమములు చేసి అనేక మంది మతోన్మాదులపై పోరాడుతూ ఏమీ లేకపోయినా దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో ముందుకు సాగిపోయేటువంటి గొప్ప మనసు కలిగినటువంటి మా అన్నకు మరొకసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వికేఆర్ అన్న. థ్యాంక్ యూ. దేవుని సేవలో అత్యధికంగా వాడబడుతున్నటువంటి బ్రదర్ వై విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరిటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ భవిష్యత్తులో మీ ద్వారా ఇంకా అనేకమైన ఉన్నతమైన కార్యక్రమాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా కానివ్వండి, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కానివ్వండి, పరిచయ ద్వారా కానివ్వండి, సేవా కార్యక్రమాల ద్వారా కానివ్వండి, ఇంకా ఎన్నో ఉన్నతమైన దేవుని కార్యక్రమాలు మీ ద్వారా జరిగించాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే టు బ్రదర్ వికేఆర్. అందరికీ వందనాలండి. నా పేరు రాజు. క్రీస్తుని క్రైస్తవ్యాన్ని ద్వేషించే అనేక మంది మతోన్మాదులకి వీటైన సమాధానం ఇస్తూ వారికి బుద్ధి చెప్పగలిగే వ్యక్తులలో విజయ్ కుమార్ గారు ముందుంటారు. అలాంటి విజయ్ కుమార్ గారిది ఈరోజు పుట్టినరోజు కనుక దేవుడు మిమ్మల్ని బహుబలంగా వాడుకోవాలని, ఇలాంటి పుట్టినరోజులు మీరు ఇంకా మరిన్ని జరుపుకోవాలని, రానున్న రోజుల్లో ఇప్పటివరకు చేసిన పరిచర్య కంటే మెండైన గొప్ప పరిచర్యని దేవుడు మీ ద్వారా చేయించాలని ఆశిస్తూ మరొకసారి మీకు మా అందరి తరఫున క్రైస్ట్ చర్చ్ వర్షిప్ సెంటర్ హైదరాబాద్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే విజయ్ కుమార్ అన్న. అందరికి వందనాలు. తెలుసుకున్నాము, అందరికి వందనాలు తెలుసుకుంటున్నాము. విజయ్ కుమార్ అన్న పుట్టినరోజు ఆయన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఆయన పరిచయం ఇంకా ముందు కొనసాగాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే విజయ్ అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ పరిచర్య, మీ పోరాటం ఇలా ఎల్లప్పుడూ సంతోషంగా ఇంకా కొనసాగించాలి. మీ పోరాట ప్రతిమ, మీ ఆలోచనలు సమాజానికి ఎంతో కావాలి. మీలాంటి వారు ఇంకా తయారు కావాలి అని కోరుకుంటున్నాను. మీ గురించి ఒక చిన్నది రాశాను, ఒకసారి చదువుతాను. క్రీస్తు విరోధుల గుండెల్లో గుబులు పుట్టించే క్రీస్తు సారథివై సాగిపో. క్రీస్తు గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే బలవంతుడు లాగి బాణం వదిలినట్లుగా ముందుకు సాగిపో. గొలియాతులు ఎంతమంది నీ ఎదురు నిలిచినా దావీదులా యుద్ధ ప్రతిమను కలిగి ముందుకు సాగిపో. నిష్కల్మసమైన ప్రేమతో, నిర్మలమైన మనసుతో సాగిపో. కష్టాలు కన్నీళ్లు నీకు ఉన్నా వాటిని నీవు ఆనంద బాష్పాలుగా మార్చుకోవడం దేవుడు నీకు ఇచ్చిన వరం. క్రీస్తు జ్ఞానంలో ఎదుగుతూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ జన్మదినకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సహోదరుడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మా ఆత్మీయ అన్నయ్య మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి బ్రదర్ వై విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నయ్య, మీరు మీ సేవా జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు కిషోర్ కుమార్. గాడ్ బ్లెస్ యు అన్నయ్య. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన పేరట విజయన్న గారికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. విజయన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి రెండు మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని గురించి ఆయన చేస్తున్న పరిచర్య ఎంతో గొప్పది. రాత్రి అనక పగలనక ఎంతో కష్టపడి ప్రభు గురించి ఎన్నో గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆయనలో నాకు నచ్చే విషయం ఏంటంటే అర్ధరాత్రి వరకు కూడా దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉంటాను. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ ఏం చేస్తున్నారు అన్నయ్య అని అడిగితే బైబిల్ చదవడం కానీ ఇంకా అనేకమైన దేవుని గురించి పాటలు రాయడం కానీ అనేకమైన ప్రసంగాలు ఆయన పిల్లలైన వారికి చెప్పడం కానీ
ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. అందుని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఈ శుభ సందర్భంలో విజయన్న గారికి నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఇంకా దేవునిలో బలపడాలని, ఆయన దేవుడు ఇంకా బలపరిచి ఆశీర్వదించి దీవించాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను.